नमस्ते, वेलकम टू आंध्रप्रभ, दिस इज तेजस्वी। తెలంగాణలో అక్టోబర్ 14వ తారీఖు నుండి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైపోయాయి। బతుకమ్మ ఉత్సవాలు 14వ తారీఖు నుండి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు పెట్టేశారు। అయితే అసలు ఈ బతుకమ్మకి నైవేద్యం ఏ విధంగా పెడతారు, ఎంగిలి బతుకమ్మ అని ఎందుకు అంటారు, ఏ రోజు 9 రోజులు బతుకమ్మ ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారు, 9 రోజులు ఎటువంటి నైవేద్యాలు పెడతారనేది ఇప్పుడు చూద్దాము। అయితే ఎంగిలి పూల బతుకమ్మ అనేది ఎందుకు అంటారంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క నానుడి అయితే దీనికి సంబంధించి ఉంది। ఎంగిలి పూల బతుకమ్మకి బతుకమ్మని తయారు చేయడానికి గాను పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు రోజునే పువ్వులన్నీ కూడా తెచ్చిపెట్టుకొని ఉంటారు। సో రెండో రోజు ఆ పూలతో బతుకమ్మను చేస్తారు, కాబట్టి ఆ విధంగా ఎంగిలి పూల బతుకమ్మ అంటూ ఉంటారు। అలాగే ఇంకా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి। బతుకమ్మని చక్కగా కాడలన్నీ కూడా కత్తిరించి వాటిని పేర్చి బతుకమ్మను తయారు చేస్తూ ఉంటారు। అయితే ఇవి కట్ చేసేటప్పుడు కత్తిరిని ఉపయోగించి కానీ లేదంటే ఏదైనా చాకుని ఉపయోగించి కానీ కట్ చేస్తూ ఉంటారు, లేదంటే నోటితో కూడా కత్తిరించి కాడల్ని సమంగా పెట్టి బతుకమ్మని పేర్చుతూ ఉంటారు। సో అందువల్ల నోటితో కత్తిరించడం వల్ల దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు। అలాగే ఎంగిలి పూల బతుకమ్మ చేసే రోజు ఉదయం ఏ రోజు బతుకమ్మను అయితే చేస్తూ ఉంటారో అప్పుడు పొద్దున్నే లేచి భోజనం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి పితృ చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారికి నైవేద్యంగా పెట్టి అది తిని ఆ తర్వాత బతుకమ్మని పేరుస్తూ ఉంటారు। పొద్దున్నే లేచి భోజనం చేసిన తర్వాత అమ్మవారిని తయారు చేయడం ప్రారంభిస్తారు, కాబట్టి బతుకమ్మని పేరుస్తారు, కాబట్టి ఈ విధంగా కూడా ఎంగిలి పూల బతుకమ్మ అంటూ ఉంటారు। అయితే ఈ రీజన్స్ వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు అయితే వచ్చింది। రెండో రోజు బతుకమ్మను చేసేటప్పుడు రెండో రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటారు। సో ఈ రోజున అటుకులు అలాగే ముద్దపప్పుని, అటుకుల్ని, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు। మూడవ రోజు వచ్చేటప్పటికి ముద్దపప్పు బతుకమ్మ అంటారు। ముద్దపప్పు బతుకమ్మకి ముద్దపప్పు, బెల్లం, పాలు అలాగే పాలతో తయారు చేసిన ఏవైనా పదార్థాలని నైవేద్యంగా పెడుతూ ఉంటారు। అలాగే నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు। నానబియ్యం బతుకమ్మ రోజున నానబియ్యం, నానబెట్టిన బియ్యాన్ని అలాగే పాలు, బెల్లం ఇటువంటి పదార్థాలని నైవేద్యంగా పెడుతూ ఉంటారు। ఐదవ రోజున అట్ల బతుకమ్మ అంటారు। అట్ల బతుకమ్మ కాబట్టి ఆబ్వియస్గా అట్లుని అంటే దోశల్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు। ఆరో రోజు అలిగిన బతుకమ్మ, బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఆరో రోజున అసలు నైవేద్యం ఏది కూడా పెట్టరు। ఏడవ రోజున వేప పండు బతుకమ్మ అంటారు। వేప పండు బతుకమ్మ రోజున ఆ రోజు సకినాల పిండి ఏదైతే ఉంటుందో ఆ సకినాల పిండిని వేపకాయల రూపంలో తయారు చేసి వాటిని నూనెలో వేయించి ఈ పదార్థం ఏదైతే ఉందో ఆ వేపకాయల్లో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు। ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అంటారు। సో వెన్నముద్దలు అన్నారు కాబట్టి తప్పకుండా వెన్నముద్దలు, పాలు, బెల్లం అలాగే నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు। ఇక తొమ్మిదవ రోజు వచ్చేటప్పటికి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ, ఈ బతుకమ్మ చాలా ముఖ్యమైనది। అయితే సద్దుల బతుకమ్మని పెద్ద బతుకమ్మ అని కూడా అంటూ ఉంటారు। ఈ రోజున అందరూ కూడా బతుకమ్మని చాలా పెద్దగా, చక్కగా, అందంగా రకరకాల ఫ్లవర్స్తో తయారు చేసి అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు అంటే పులిహార, పెరుగన్నం, దద్దోజనం అలాగే చింతపండు పులిహార, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఇవన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి మహానైవేద్యాన్ని అయితే సమర్పిస్తారన్నమాట। ఇవి మొత్తానికి అమ్మవారికి 9 రోజులు సమర్పించే నైవేద్యాలు।